తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా కంబదూరులో టీడీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామ్ మోహన్ చౌదరి, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ పార్టీలో కొనసాగుతూ మరొక టీడీపీ నేత మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జేసీ అనంతపురం లో ప్రభాకర్ చౌదరి చూస్తున్నాడు, రాయదుర్గంలో కాలువ శ్రీనివాసులు చూస్తున్నాడు. ఎవరి కాన్స్టిట్యూన్సీలో ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళ కార్యకర్తల రక్షణ వాళ్ళ బాధ్యత. నీవేమో పెద్ద కోటమగోడు మాదిరి వచ్చి కార్యకర్తల గురించి ఫస్ట్ కార్యకర్తలు చూడాలంటున్నావు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నీ స్థాయిని మర్చి మాట్లాడుతున్నావు. 89 నుంచి నేటి వరకు కాలువ శ్రీనివాస్ గారి ప్రత్యేకత ప్రదేశాలు ఒక వ్యక్తిని ఒక బీసీ నాయకుని విమర్శించడం మాత్రం నీ తగదు. ఖచ్చితంగా మేమంతా ముందు ఉంటాం. నువ్వు కాలువ శ్రీనివాసుల్ని విమర్శించే స్థాయి నీకు లేదు. ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడు, పార్లమెంటు అధ్యక్షుడు, పోలిట్ బ్యూరో సభ్యుడు, అది నువ్వు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ ప్రభాకర్ రెడ్డికి ఇంకోతోనే తెలియజేస్తున్నాను. నువ్వే గ్రూపులు పెడుతున్నావు, నువ్వే ఈ జిల్లాలో సర్వని నాశనం చేస్తున్నావు. నువ్వు ఓన్లీ నీ కాన్సెన్స్ చూసుకుంటే చాలు, నీ అవసరం ఎక్కడా లేదని చెప్పని ఈ శుభముఖంగా తెలియజేస్తూ ఏది ఏమైనా సరే నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే ఖచ్చితంగా నీ మీద తిరుగుబాటు చేస్తాం. మేము తెలుగుదేశం పార్టీలో మేము 30-40 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాం. దయచేసి తెలుగుదేశం పార్టీలో